ॐ निरञ्जनं नित्यमनन्तरूपं भक्तानुकम्पाधृतविग्रहं वै ईशावतारं परमेशमीड्यं तं रामकृष्णं शिरसा नमामि। पूज्य माताजी की ఇతర మాతాజీలకు భక్తులందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మనం చదివిన ధ్యాన శ్లోకం అది అవతార తత్వాన్ని తెలియజేస్తుంది. భక్తుల మీద అనుకంపతో కరుణతో భగవంతుడు ఈ శాశ్వతమైన సత్యం ఏదైతే ఉందో అది పొడమి పైన అవతరిస్తుంది అని చెప్పి అనంత రూపాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో ఆయన వస్తారు. రేపు శ్రీరామనవమి, రామావతారం. ఈరోజు శ్రీరామకృష్ణుల గురించి మనం చెప్పుకుంటున్నాం. శ్రీరామకృష్ణులు స్వయంగానే అన్నారు, ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో ఈ శరీరంలో ఈరోజు శ్రీరామకృష్ణుడు అని చెప్పేసి. అయితే దీని పారమార్థికంగా దీని అర్థం ఏమిటి మనకు అర్థం కావాలంటే మనలో కూడా ఆ పారమార్థిక తత్వం కొంచెం అనుభూతి చెందగలిగి ఉండాలి, లేకపోతే మనకు అర్థం కాదు. మన ఎవరికి కూడా దీని యొక్క గభీర తత్వం ఎందుకు అవతారం వస్తుంది, ఆ తత్వం ఏమిటి అన్నది మనకందరికీ అర్థం అవడం కష్టం. అయితే శ్రీరామకృష్ణుల పార్థివ జీవితంలో ఈ నేలపైకి వచ్చి అవతార లీలలు చేశారు, ఆ జీవితంలో శ్రీరాముని యొక్క పాత్ర ఏమిటి దాని గురించి మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాము. ముందుగా వారి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శ్రీరామ భక్తులు. శ్రీరామ భక్తులు అంటే వారి కులదైవం శ్రీరామచంద్రుడు. అందరికీ మొత్తం వంశవృక్షంలో మీరు చూసినట్లయితే ప్రతి వారికి కూడా రామ్ అనే పేరుంటుంది. శ్రీరామకృష్ణుల తాతగారు మాణిక్రామ్, తండ్రి క్షుదీరామ్, వాళ్ళ పిన్నతండ్రులు నిధిరామ్, కానాయిరామ్. అలాగే శ్రీరామకృష్ణుల యొక్క సోదరులు రామ్ కుమార్, రామేశ్వర్. శ్రీరామకృష్ణుల మేనత్త రామ్శీల. ఇలా ఎన్ని పేర్లు అంటే కనాయిరామ్, రాజారామ్, రామ్ చాంద్, ఒకే రామ్తో ఎన్ని రకాల పేర్లు. మనకైతే ఇక్కడ ఎక్కువగా పెడితే రామారావునో రాము అనో ఏదో పిలుస్తారు, కానీ అక్కడ చూడండి ఆ రోజుల్లో రామ్ అనే పేరుతో ఎన్ని పేర్లు పెట్టారో. ఎప్పుడు ఒక పేరు ఇంకొకలా ఉండదన్నమాట చక్కగా. ఆ విధంగా వారు రామ భక్తులు, రాముడు ఆరాధ్య దైవం వారికి. మనందరికీ తెలుసు శ్రీరామకృష్ణుల తండ్రి గారు శ్రీరామచంద్రునిలాగే సత్యవాక్ పరిపాలన ఆయనకి. కేవలం ఒక తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారని చెప్పి ఆ ఊర్లో జమీందారు మొత్తం ఆస్తులు అంతస్తులు అన్నీ వదిలి కట్టుబట్టలతో ఒక పొరుగురు వచ్చేస్తారు. ఆయన యొక్క స్నేహితుడు ఆయనకు ఒక చిన్న ఇల్లు కట్టించిస్తారనమాట కామారపుకూరులో. వచ్చి అక్కడ ఉంటూ ఉంటారు. కట్టిక దారిద్ర్యం అయితే శ్రీరామచంద్రుని ఆరాధిస్తూ ఉంటారు. లోపలంతా బాధ, ఇద్దరు పిల్లలు అప్పటికీ మొత్తం అన్నీ పోయాయి. చాలా కష్టపడి వాళ్ళు జీవితం సాగిస్తూ ఉంటారు. ఒక చిన్న భూమి కూడా ఆయన స్నేహితుడు వాళ్ళకి ఇస్తూ ఉంటే అందులో పండిన దాన్నే వారు పండించుకొని దైవ సేవ చేసుకుంటూ ఉంటారనమాట. అప్పట్లో చూడండి వాళ్ళకి భూములు అవి ఉన్నప్పటికీ కూడా భగవంతుని పేరు మీద ఉండేవి. శ్రీరామచంద్రుని భూములు అనేవారు, మా సొంత భూములు అని అనేవారు కాదు వాళ్ళు. ఎవరైతే ఇష్టదైవమో వాళ్ళకే ఆస్తులు అంతస్తులు కూడా వాళ్ళకు వచ్చి వాళ్ళకి సమర్పించి వీళ్ళు తినేవారు అనమాట. ఈ భావం ఎంత గొప్పదో చూడండి. అయితే ఈ సమయంలో వారు ఒకసారి ఒక పని మీద క్షుదీరామ్, శ్రీరామకృష్ణుల తండ్రి గారు, ఒక పొరుగు గ్రామం వెళ్తారు. అక్కడ వస్తూ ఏంటంటే ఒక బాగా అలసటగా అనిపిస్తుంది. ఆ రోజు కాలినడకన వెళ్ళేవాళ్ళు కదా, అలసటగా అనిపించి ఒక చెట్టు క్రింద పడుకుంటారు. దారిలో పడుకున్నప్పుడు ఆయనకు కల వస్తుంది. ఆ కలలో రామచంద్రుడు, చిన్న రాముడు కలలో కనిపించి ఆయన అంటాడు, చూడు అక్కడ ఒక ప్రదేశాన్ని చూపిస్తూ ఇక్కడ నేను ఎన్నో రోజులుగా నిరాహారంతో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళి నన్ను నువ్వు నాకు పూజ చెయ్యి అని చెప్పి రాముడు. ఆయన ఇప్పుడు ఏమంటారు, కలలోనే అంటారు, నాకు ఇంత దుర్భర దారిద్ర్యం, నన్ను నేను ఎలా చేయను, నీకు పూజ నేను చేయలేను, అంటే నువ్వు ఎలా చేస్తే నేను అలాగే తీసుకుంటాను, నేను నువ్వు నన్ను తీసుకెళ్ళు అంటారు అన్నమాట. అంటే అప్పుడు ఆయన ఏడుస్తారు కలలోనే, అంతటి అదృష్టమా నాకు అని చెప్పి ఏడుస్తారు. తర్వాత మెలకు వస్తుంది. ఆ ఏడుస్తూ ఉంటే మెలకు వస్తుంది. మెలకు వచ్చి దూరంగా ఉన్న ఒక వరిచేను కనిపిస్తుంది. ఆ వరిచేను కలలో చూసిన వరిచేను అనమాట. అక్కడ రాముడు చూపించి చెప్పిన ప్రాంతం అది.
అక్కడ ఆ వరిచేరలోనికి వెళ్ళి చూసేటప్పటికి ఒక త్రాచుపాము ఒక శాలగ్రామ శిలను రక్షిస్తూ ఉంటుందన్నమాట. వెంటనే చూడ చాలా ఆశ్చర్యపోతారు ఆయన. ఈ అలికిడికి ఆ పాము పక్కకు తప్పుకుంటుంది. ఒక పాము ఎక్కడైతే ఈ రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం దగ్గర లోపలికి వెళ్ళిపోతుందో బయటేమో ఈ శిల పడి ఉంటుందన్నమాట, శాలగ్రామ శిల. అది తీసి చూసేటప్పటికి ఈయన మహాపండితుడు శాస్త్రజ్ఞుడు ఆయన, చూడగానే ఇది రఘువీర శిల అని ఆయనకు అర్థమవుతుందన్నమాట. ఇంకెంతో ఆనందంతో దాని హృదయాన్ని హత్తుకొని ఇంటికి వచ్చి దాన్ని శాస్త్రానుసారంగా అన్నీ చేసి క్రియలన్నీ చేసి దాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకుంటారు. కామార్పుకూరు ఎవరైతే వెళ్ళారో మీరు అందరూ చూసే ఉంటారు, చిన్న శిల నోరు తెరిచినట్టుగా చంటి పిల్లలు నోరు తెరిస్తే ఎలా ఉంటుంది అట్లా రఘువీర శిల ఉంటుంది. ఈనాటికి కూడా అక్కడ అది పూజలు అందుకుంటూ ఉందన్నమాట. అంటే రఘువీర శిల దొరకకముందు కూడా వారు రామభక్తులే, అయితే ఇది దొరికిన తర్వాత వారింట్లో కూడా ఇంకా ఈ ప్రతిష్ట జరిగి ఇంక ఏ పని చేసినా వారు రఘువీరునికి సమర్పించేవారు, చేస్తూ ఉండేవారు. ఈ లోపల ఈ రామకృష్ణుల వారి పెద్దన్నగారు రామ్కుమార్ సంస్కృతంలో పాండిత్యం సంపాదించిన తర్వాత పౌరోహిత్యం అని ఇది అని చెప్పి ఆయన కొంచెం డబ్బు సంపాదిస్తారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి. మెరుగుపడగానే చూడండి తండ్రి గారు ఆలోచన ఎలా ఉందో, ఇన్నాళ్ళు కూడా ఈ కటిక దారిద్ర్యంలో ఉండి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను, కొంచెం ఆర్థిక పరిస్థితి బాగుండగానే నేను తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక కలుగుతుంది. కలి కామార్పుకూరు ఎక్కడుంది, బెంగాల్ ఎక్కడుంది, రామేశ్వరం తమిళనాడులో రామేశ్వరం ఎక్కడుంది, కాలినడకన ఆ రోజుల్లో రామేశ్వరం వెళ్తారనమాట. ఒక సంవత్సరం బయటికి వెళ్ళారు ఆయన, ఆచూకీ ఎవరికి తెలియదు అలా ఉండేది అప్పట్లో. తీర్థయాత్రలు అంటే మళ్ళీ తిరిగి వస్తారని ఎవరు కూడా గ్యారంటీ ఉండేది కాదు. అలా ఆయన రామేశ్వర తీర్థయాత్రకు బయలుదేరి అక్కడి నుంచి ఒక బాణలింగం ఒక శివలింగాన్ని తీసుకొని వస్తారు, దానికి రామేశ్వర లింగం అని నామకరణం చేస్తారు. ఒక సంవత్సరం తర్వాత కామార్పుకూరుకు తిరిగి వచ్చి ఆ బాణలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేస్తారనమాట. వారి ఇంట్లో ఇప్పుడు ఇష్ట దైవాలు ఎవరంటే రఘువీరశిల, బాణలింగం, తర్వాత మూడవది శీతలాదేవి అని చెప్పి వీరి ముగ్గురు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఈనాటికి కూడా పూజ జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఈ రఘువీరశిల ఇంటికి వస్తే మనం శ్రీరామకృష్ణుల జీవితంలో శ్రీరాముని గురించి మనం చెప్పుకుంటున్నాం. అలా కొన్ని రోజులకి మళ్ళీ ఆయన గయాధామం వెళ్తారు. అక్కడ కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత ఆయనకు స్వప్నం కలుగుతుంది, మన శ్రీరామకృష్ణుడు దాని నుంచి ఉద్భవిస్తారు మనందరికీ తెలుసు, అందుకని ఆయనకు గదాధర్ అనే నామకరణం చేశారు. శ్రీరామకృష్ణుడు ఈ విధంగా జన్మించిన తర్వాత 1836లో చిన్న వయసులోనే తండ్రి గారు చనిపోతారు. పెద్దన్నగారు మొత్తం ఇంటి బాధ్యత తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి ఈయన గురించి మనకు తెలుసు, చదువు సంధ్యలు సరిగా ఇష్టపడేవారు కాదు. అప్పుడు అన్నగారు ఏం చేస్తారంటే నేను కలకత్తాకు వెళుతూ అయినా కొంచెం డబ్బు సంపాదిద్దాము, అక్కడ ఏదైనా సంస్కృత పాఠశాల స్థాపించుకుని అని చెప్పి ఈయన కూడా తీసుకుని వెళ్తారు. ఏదైనా పౌరోహిత్యంలోనే కొంచెం సహాయపడతాడు, కొంచెం చదువు పైన కొంచెం మనసు పెడతాడు అని చెప్పి తీసుకెళ్తారు. తర్వాత కాళీ మందిర ప్రతిష్ఠ జరుగుతుంది, అక్కడ రామ్కుమార్ని ప్రధాన అర్చకునిగా నియమిస్తారు. అలా నియమించిన కొన్నాళ్ళకే ఆయన చనిపోతారు. శ్రీరామకృష్ణుడు అప్పుడు ఎన్నో కఠిన నిబంధనలన్నీ పెట్టిన తర్వాత ఆయన అక్కడ కాళీ మందిరంలో ఉండడానికి ఒప్పుకుంటారు. ముందుగా ఇష్టపడరు, ఆయన ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత అక్కడ పూజ చేస్తూ ఉంటే ఆయనకేమనిపించింది, ఇది నిజంగా భగవంతుడేనా, నిజంగా భగవంతుడా, ఊరికే మనం పూజిస్తున్నామా అనే తపన ఆయనలో ప్రారంభమై ఇంకా దివారాత్రులు కూడా నాకు నువ్వే కనుక సత్యమైతే కాళికామాతను చెప్తున్నారు నాకు నువ్వు కనిపించాలి, దర్శనం ఇవ్వాలని చెప్పి కఠోరమైన తపస్సు చేసిన తర్వాత కాళికామాత దర్శనమిస్తుంది. అయితే అంతటితో ఆయన ఆగలేదు. వెంటనే ఆయనకి ఏమనిపించిందనమాట, కులదైవం శ్రీరామచంద్రుడు ఉన్నారు కదా, చిన్నప్పుడే రామమంత్రంలో ఆయన దీక్షితులయ్యారు, అటువంటి శ్రీరామచంద్రుడిని నేను ప్రత్యక్షం చేసుకోవాలని చెప్పి ఆయన దాస్యభావంలో రామచంద్రుడి వారిని ఆరాధిస్తారు. దాస్యభావం అంటే హనుమంతుని భావంతో. హనుమంతుని భావంతో అంటే ఏం చేసేవారైనా హనుమంతునిలాగే తను భావించుకునేవారు, అట్లాగే ప్రవర్తించేవారు. ఒక కోతి ఏం తింటుందో అదే తినేవారు, ఎలా నడుస్తుందో అలా నడిచేవారు, ఎలా కళ్ళు కడుగుతూ ఉంటుందో అలాగ కొంచెం తొందరగా కలుగుతాయి కదా కళ్ళు ఇలాగ కోతులు, అలాగే ఆయన కళ్ళను కూడా అలాగే చేస్తూ ఉండేవారు, ఒక తోకను కట్టుకునేవారు. అంటే చూడండి నిజంగా హనుమంతుడికి ఈ రాముడి పైన భక్తి ఎలా ఉంటుందో చవి చూడడానికి హనుమంతునిలాగా ఆయన సాధన చేశారు. చేసినప్పుడు ఏమైందని సీతాదేవి దర్శనమైంది. ఆయన సీతాదేవి దర్శనం కళ్ళతో ఆయన చూశారు. ఆవిడ వస్తూ ఉండే ఎవరా అనుకున్నారు. ఈ లోపల ఒక కోతి వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడింది. పడిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది మహాసాధ్వి సీత అని. ఆయన నమస్కారం చేసే లోపల ఆ సీతాదేవి వచ్చి ఆయనలో లీనమైపోయింది. లీనమైపోయి
ఆవిడ యొక్క చిరునవ్వుని ఆవిడకి ఆయన ప్రసాదించిందని ఆయన చెప్తారు అది. అలాగే ఆయన కష్టాలు కూడా ఆవిడ కష్టాలు కూడా నాకు వచ్చాయని చెప్తూ ఉంటారు. అది జరిగింది. జరిగిన తర్వాత రకరకాల సాధనలు తాంత్రిక సాధనలు అన్నీ చేసిన తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన ఘట్టాలు ఏమిటంటే ఈ రామావత్ సాధువులని అక్కడికి వచ్చేవారు. దక్షిణేశ్వరం కాళీ మందిరానికి అక్కడ సత్రాలు ఉండేవి. ఆ సత్రాల్లో ఉండడానికి ఎవరైతే బాలరాముణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు అక్కడికి వస్తూ ఉండేవారు అన్నమాట. అటువంటి వాళ్ళ గురించి శ్రీరామకృష్ణులు చాలా ఎక్కువ చెప్తూ ఉండేవారు. వాళ్ళు అంటే ఉత్తరాదిన వాళ్ళు తపస్సు అయోధ్య ప్రాంతంలో వాళ్ళందరూ తపస్సు చేసుకొని తీర్థయాత్రలుగా వస్తూ ఉండేవారు. గంగాసాగర్ కది గంగాసాగర్ ఉంది కదా అక్కడ కలకత్తా దగ్గర. అలా వచ్చిన ఇద్దరు సాధువుల గురించి శ్రీరామకృష్ణుని చెప్తూ ఉండేవారు. ఒక సాధువట కమండలం ఒక పుస్తకం ఇవి రెండే ఉండేవట ఆయన దగ్గర. ఒక కమండలం ఒక పుస్తకం. ఈ రామకృష్ణుల వారికి అర్థమయ్యేది ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో సాధకులు అని చెప్పి ఈయన మీద దృష్టి పడింది. ఈయన సాధారణమైన వాడు కాదని చెప్పి ఆయన వెనకాలే వెళ్ళేవారు. ఆయన ఏం చూస్తున్నా వెనక్కి వెళ్ళి చూస్తూ ఉండేవారు. ఆ పుస్తకం పట్టుకొని ఆ పుస్తకం చిన్న పుస్తకం ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆయన ప్రాణ ఆరో ప్రాణంలాగా చూసుకుంటూ ఉండేవారట. ఆయన ఆ పుస్తకంలో ఏముందా అని చెప్పి ఈయనకి చాలా కుతూహలం అన్నమాట. నెమ్మదిగా ఆయనతో స్నేహం చేసి ఒకరోజు ఆ పుస్తకాన్ని అడుగుతారు. తీసి చూసేటప్పటికి అందులో ఓం శ్రీరామ అనే ఎర్రని ఆ అక్షరాలు రాసున్నాయట అందులో. అప్పుడు అడుగుతారు ఏముంది ఇందులో ఏ క్యా హై అని అడిగారు. ఆయన హిందీ కదా అడిగితే అప్పుడు ఆయన చెప్పారట ఏముంది భగవంతుడి నుంచే కదా మొత్తం శాస్త్రాలన్నీ వచ్చాయి. పురాణాది శాస్త్రాలన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. భగవంతుడు భగవంతుని యొక్క నామం రెండు కూడా తేడా లేదు. అటువంటిప్పుడు ఇదే కదా సర్వస్వం. భగవంతుడి నామం ఒకటి ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. అది విని శ్రీరామకృష్ణుడు చాలా ఆనందం కలుగుతుంది. ఎంతటి విశ్వాసం భగవన్ నామం పైన అని చెప్పి ఎంతో ఆనందం కలిగి ఆ సాధువు గురించి ఎప్పుడు తర్వాత కాలంలో చెప్తూ ఉండేవారు. అదొక సంఘటన. మరొక సంఘటన ఏమిటంటే ఈ రామావత్ సాధువులోనే జటాధారి అనే ఒక సాధువు. ఆయన ఏమిటి ఒక బాల శ్రీరాముడిని తీసుకొని వచ్చి ఆయన ఆరాధించేవారన్నమాట. దక్షిణేశ్వరుకు వచ్చారు. అందరికీ ఎలా కనిపించేది ఒక చిన్న శ్రీరాముడు రోజు స్నానం చేస్తున్నాడు బట్టలు వేస్తున్నాడు లేకపోతే నైవేద్యం పెడుతున్నాడు ఆయన తింటున్నాడు. ఇంతవరకు మళ్ళాంటి వాళ్ళకి కనిపించేది అంతవరకే కనిపిస్తుంది. అయితే రామకృష్ణుడి వారికి ఏంటంటే మొదటి చూపులోనే అర్థమైంది ఇతను సామాన్యమైన వాడు కాదు. రాముని యొక్క దర్శనం పొందాడు ఇతను. దర్శనం పొంది ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఈ తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు అన్నది ఆయనకు అర్థమైంది. అర్థమైన వెంటనే నీకు ఆయన వెనక తిరగడం మొదలుపెట్టారు. ఆయన రాముడితో పూజలు చేస్తున్నాడు పక్కనే కూర్చుని ఉండేవారు. ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఆ రాముడితో ఏం మాట్లాడుతున్నారు ఇలా చూస్తూ ఉంటే ఆ రాముడినే చూస్తూ ఉన్నారు. చిన్న రాముడి విగ్రహాన్ని చూస్తూ ఉంటే నెమ్మదిగా ఈయనకు కూడా ఆ రాముడు బాలరాముడు దర్శనం కలగడం ప్రారంభమైంది. ఆయన జటాధారితో రోజు రాముడు ఏడవడం నాకు ఆకలిస్తుందని ఏడవడం ఇవన్నీ కూడా ఈయన కూడా చూస్తూ ఉండేవారనమాట. ఆ జటాధారి సాధువు కూడా ఏమనేవారు కదా ఈయన పక్కన కూర్చొనిచ్చేవారు. అయితే కొన్నాళ్ళకి ఏమైందనమాట మొదటికే ఆపద వచ్చి పడింది. ఈ చిన్న రాముడు ఏం చేశాడు ఈ రామకృష్ణుల వారి వైపుకి ఎక్కువ ఆకర్షణ. చూడండి మనలో కూడా చిన్నపిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే అందరి దగ్గరికి రారు చిన్నపిల్లలు. ఆ కొంతమందిని చూస్తే వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ స్వభావం అలా ఉంటుంది కదా. అట్లాగే ఇక్కడ కూడా ఈ రాముడు ఏం చేశాడనమాట ఈయన దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఈయనేమో ఎంతో దెబ్బలాడుతూ ఉండేవారు నువ్వేంటి వెళ్ళు ఆయన కదా నీకు ఇన్ని రోజులు సేవ చేస్తుంది వెళ్ళి వెళ్ళంటే అని ఈయన రూమ్కి వెళ్ళి వెళ్ళిపోతూ ఉండేవారు. దక్షిణేశ్వరంలో వెనక వచ్చేవాడట ఈయన. ఈయన చెప్పిన శ్రీరామకృష్ణుడు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా వెనక పరిగెట్టుకుంటూ వస్తే వెనక్కి ఈయన తిరిగి వెళ్తావా లేదా అంటే నవ్వేవాడట. నవ్వి మళ్ళీ ఈయన నడవడం మొదలుపెట్టి మళ్ళీ వెనక వెళ్ళి వెళ్ళేవాడట. సో ఇట్లా వస్తూ ఉంటే ఒకరోజు ఏం చేశాడనమాట ఈయన గట్టిగా వెళ్తావా లేదా అని గట్టిగా ఒకటి కొట్టారనమాట పట్టుకొని. కొడితే ఏడ్చి బాగా ఏడుస్తూ ఉంటే ఆయన కళ్ళల్లోంచి నీళ్లు ఆయన ఆ రాముడి యొక్క పెదవులు చిన్న పెదవులు వెణుకుతున్నాయట. ఇవన్నీ కూడా శ్రీరామకృష్ణుని చూస్తూ ఉండేవారు. అలా కొన్నాళ్ళకి ఏంటంటే రామకృష్ణుడి వారి దగ్గరికే ఉండడానికి ఇష్టపడేవాడు. ఇది చూసి పాప జటాధారంతా నైవేద్యం చేసి భోజనం పెట్టాలి కదా రాముడికి. అందుకే రామకృష్ణుడి వారి గదికి వస్తే అక్కడ రామకృష్ణుడి వారితో హాయిగా ఆడుకుంటున్నాడు ఈయన. అప్పుడు చూసే అప్పుడు ఆ జటాధార అన్నాడంటే చూడు నీ స్వభావమే అంతా నీకు అసలు నీకు కరుణ అన్నది ఉందా హృదయం ఉందా నీ తండ్రిని చనిపోయినా సరే నీకు అసలు నీకు ఏ బాధ లేదు నువ్వు వెనక్కి వెళ్ళలేదు నీ తండ్రి కర్మలు చేయడానికి వెళ్ళలేదు అటువంటి నిర్దయ నీది ఇంతకన్నా నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తానులే అని చెప్పి ఆయన బాధతో వెనక్కి వెళ్ళిపోయేవారట. వచ్చేవాడు కాదనమాట రాముడు. అయితే ఈ రామకృష్ణుల వారు వెనక వస్తూ ఉన్నప్పుడు రామకృష్ణుల వారు స్నానం చేయడానికి వెళ్ళేవారు గంగానదిలోకి. వెళ్తూ ఉంటే నేను కూడా వస్తాను నేర్చాడు రాముడు. ఏడిస్తే వద్దు తందులో పడిపోతా ఉంటే లేదు లేదని మారాన్ని చేస్తే సరే రా అని చెప్పి గంగానదిలో స్నానం చేయించడానికి దించారు. ఆయన స్నానం చేస్తే ఈ రాముడు అందులోంచి రాడే నువ్వు మునిగిపోతా వద్దంటే రాను ఇక్కడే ఉంటానని చెప్పి ఆ నీళ్ళను అటు ఇటు ఇలా చల్లా చెదురు కాళ్ళు చేతులతో కొడుతున్నాడట.
కొడుతుంటే శ్రీరామకృష్ణ గారు కోపం వచ్చి రావట్లేదని ఆ రాముడు తలను తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేశారు. నీళ్ళలో ముంచేసా పాపం ఊపిరాడక ఇంకా ఏడుపు 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 అంటే పాపం అట్లా చేసేవారు. తర్వాత పువ్వులు కొయ్యడానికి వచ్చే పక్కన ముళ్ళకంచెలు ఉంటే ఆ ముళ్ళకంచెల్లోకి వెళ్ళిపోయి ఆ పువ్వులో కొయ్యడానికి వెళుతూ ఉండేవాడు, ఎండలో వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పుడు రామకృష్ణ గారు నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవేంటి అని రెండు నాలుగు వాయిస్తూ ఉండేవారు అనమాట, కొడుతూ ఉండేవారు. అప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. ఇదంతా జరుగుతూ ఉండేది. అయితే ఒక్కసారి మాత్రం ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పారో తెలుసా? శ్రీరామకృష్ణుల యొక్క శిష్యులకి, శారదానంద వీరందరికీ కూడా ఈ విషయాలు చెప్పేవారు శ్రీరామకృష్ణుడు. వారు విన్నదే, స్వయంగా విన్నది, ఇదంతా రాశారు. ఒకరోజు ఈ విషయాన్ని చెప్తూ రాముడు నాకు బాగా ఆకలిస్తుందని చెప్పాడు. ఆకలిస్తుందని చెప్తే అప్పుడు శ్రీరామ్ ఏమీ లేదు ఆయన దగ్గర, రామకృష్ణ వారి దగ్గర అప్పుడు అటుకులు ఉన్నాయి. కొంచెం అటుకులు ఇస్తే ఆ అటుకులకి కొంచెం ధాన్యం గింజలు, ఆ ధాన్యం ఇది ఉంటుంది కదా పొట్టు, ఒక్కొక్కసారి పోదు కదా, ఆ ధాన్యం గింజల పొట్టు అటుకుల్లో ఉందిట. ఆ అటుకులు పాపం ఆకలిస్తుందని చిన్నాడు ఈ చిన్న అబ్బాయి తింటే అప్పుడు ఏమైందనమాట, నోటికి తగిలి ఆ రక్తం, ఆ నాలుక చిన్న నాలుక కదా దానికి తగిలి రక్తం వచ్చిందట. రక్తం వస్తే అప్పుడు ఎంత బాధ అనిపించిందో శ్రీరామకృష్ణ వారికి. అయ్యో కౌసల్య, నీకు ఎలాంటి వెన్నపోసి తినిపించదు కదా నీకు, అటువంటిది నాది ఎంతటి నిర్దయ, నీకు ఇటువంటి నేను కష్టాన్ని ఇచ్చానని చెప్తూ శ్రీరామకృష్ణులు ఏడ్చేశారు. చెప్తూ శారదానంద వారు వారందరికీ చెప్తూ ఏడ్చేశారు, గొల్లుమని ఏడ్చారు. ఆయన ఏడుపు చూసి వీళ్ళందరూ ఏడ్చేశారు. అంటే అంతటి భావ తీవ్రత చూడండి. ఇవన్నీ కూడా మనకి నిజంగా భావానికి మన మనసుకు అంత శక్తి ఉంది. ఎప్పుడు అదే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే అందులోనే నివసిస్తుంటే నిజంగానే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఇవన్నీ అంటే ఊటిక కథలు కాదు, ఇదంతా కూడా నిజంగా జరిగిన సత్యాలు ఈ కలియుగంలోని. అలా అయిన తర్వాత ఇంక ఈయన జటాధారి అర్థమైంది ఈయన మహాసాధకుడు అని చెప్పి చివరికి వచ్చి ఈయన దగ్గరికి వచ్చి రామకృష్ణ వారి దగ్గరికి వచ్చి, చూడు ఈరోజు బాలరాముడు నీ దగ్గర చాలా ఆనందంగా ఉన్నాడు, ఇన్నాళ్ళు నేను ఎంతో ఆరాధించాను, ఆయన నాకు దర్శనం కూడా ఇచ్చాడు, ఇప్పుడు నేను ఈయన నీ దగ్గర వదిలి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే అతని సుఖమే నాకు కావాలి, నీ దగ్గర హాయిగా ఉంటాడని నాకు తెలుసు. తర్వాత ఈ వీళ్ళందరూ ఈ శిష్యులందరూ ఉన్నారు కదా మన శారదానంద వారందరూ కూడా, రామకృష్ణ వారు ఈ బాలరాముని తదేకంగా చూస్తూ ఉండేవారు. చూస్తూ ఉండడం వల్ల ఆయనకు దర్శనం కలిగింది కదా. వీళ్ళు కూడా ఆ రాముడి విగ్రహం వైపు అలా చూస్తూ కూర్చునేవారంట. ఏం కనిపించేది కాదు, ఓన్లీ విగ్రహమే కనిపించేది వాళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట. సో లోపల భావం ఇంకేమీ కాదు, అదే భావ తీవ్రత అనమాట. మరొకసారి ఇంకొక సంఘటన జరిగింది. అదేమిటంటే మధుర్బాబు తెలుసు కదా, రాణి రాస్మణి ఈ కాళీ ఆలయాన్ని ఎవరైతే నిర్మించారో వాళ్ళ అల్లుడు. ఈయనంటే చాలా గౌరవం. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తూ ఉండేవారు. ఒకరోజు ఎవరింటికో వెళ్తాను అని చెప్తే ఈ జట్కా బండిలో, గుర్ర బండిలో రామకృష్ణ వారిని తీసుకెళ్తున్నారు. ఈ పక్కన మన మధుర్బాబు అంటే మంచి మీసాలు ఉండవు, పెద్ద పెద్ద మీసాలు, మంచి జమీందారులు కదా అంత ఉంటే. శ్రీరామకృష్ణుడికి ఏమనిపించింది తెలుసా? సీత గుచ్చుకోవద్దు, ఒకసారి సీతమ్మ తల్లి అక్కడ పుష్ప విమానంలో, రావణుడు విమానంలో సీతను తీసుకెళ్తూ ఉంటున్నాడు, వెళ్తున్నాడు కదా, అలాగే ఈయనేమో సీతలాగా, ఎవరు రామకృష్ణ వారు తనకు తాను సీత అనుకున్నారు ఈ పెద్ద పెద్ద మీసాలు ఉన్న ఈ రావణాసురుడు. అంటే రావణాసురుడు సీత ఇద్దరు కలిసి జడ్గాబండిలో వెళ్తున్నా విమానంలో వెళ్తున్నాం అనే భావం. ఆ భావం ఎంత తీవ్రం అంటే ఆ భావ తీవ్రతకి సడన్గా ఈ జటాయువు వచ్చి దాడి చేస్తుంది కదా, అది కూడా ఆయన భావించుకుంటున్నారు. ఆ భావించుకున్న తక్షణం ఈ బండి ఆగిపోయింది, ఈ బండి ఆగిపోయింది. ఆగిపోతే ఏమైంది? ఏం లేదు, చిన్న స్క్రూ ఏదో ఊడిపోయింది, అందు బండి ఆగిపోయింది. అప్పుడు ఈయన మామూలుగా జాగృతమైన అవస్థలోకి వచ్చి, అయ్యో బండి ఆగిపోయింది, నేను అన్ని బాగు చేయడానికి కానీ కిందకి దిగిన తర్వాత చెప్తున్నారు ఆయన, చూడు నాకు ఇప్పుడు నేను సీతలాగా నిన్ను రావణుల్లాగా భావించుకుంటున్నాను, ఈ లోపల జటాయువు వచ్చి దాడి చేస్తున్న సమయంలో ఈ బండి ఆగిపోయిందంటే. అప్పుడు ఆ మాతృబాబు, ఓ బాబా నీతో ఎక్కడికైనా వెళ్ళడం కూడా చాలా ప్రమాదంగా ఉంది ఏ అని చెప్తాడనమాట. అంతటి అటువంటి భావఘన మూర్తి శ్రీరామకృష్ణుడు. భావసాగర అని మనకు ఖండంలో మనం చదువుతాం. అంటే ఎంతటి నిజంగా అది ప్రతి వారికి సాధ్యమే, కొంతవరకు కొంత కాకపోతే కొంతమైనా సాధ్యమే. మనం ఇంకా అదే తీవ్రతలో ఉంటే మనకు అదే సత్యం అని మనకు అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా ఉండేవారు. తర్వాత మీకు తెలుసు కాశీపూర్ ఉద్యానవనంలో జనవరి 1వ తేదీ కల్పతరు దినోత్సవం రోజు అందరూ కిందకు వచ్చారు. శ్రీరామకృష్ణులు ఎక్కడ పైనుంచి సాయంకాలం 3 గంటలకు అందరూ భక్తులు, 20 మంది వరకు భక్తులు కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే ఈయన కిందకు వచ్చారో భక్తులందరూ కూడా ఆనందంగా దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చినప్పుడు ఈ గిరీష్ చంద్రఘోష్ ఆ నాటకకర్త బెంగాల్లో, ఆయన శ్రీరామకృష్ణుల గురించి ఎన్నో చెప్తూ ఉండేవారు. ఆయన అవతార పురుషుడు అని చెప్పి అందరికీ బాహాటంగా చెప్తూ ఉండేవారు. అప్పుడు ఆయన్ని చూసి శ్రీరామకృష్ణులు అంటున్నారనమాట, ఏమో ఈ గిరీష్ నువ్వు దీని గురించి
ఏవో చెప్తూ ఉంటున్నావు ఏమిటి విశేషం అని అడుగుతున్నా. అంటే అప్పుడు గిరీష్ చంద్ర బోస్ మోకాళ్ళ మీద నుంచుని చేతులు జోడించి మీ యొక్క గొప్పతనాన్ని వ్యాసుడు వాల్మీకి వీళ్ళకే సాధ్యం కాలేదు వర్ణించడానికి, ఇంకా నాకోటి వాళ్ళు ఏం వర్ణించగలరు అని చెప్తాడు. వెంటనే శ్రీరామకృష్ణుల వారు అంటే ఆయన యొక్క అవతార తత్వాన్ని అప్పుడు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇంకా చివరి దశలో కదా ఆయనకి ఎంతో సమాధి స్థితిలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆయన అంటారు ఇంక మీకు ఏం చెప్పను అంటే మీకు అంత అర్థమైపోయింది అని అర్థం అని ఒప్పుకుంటారు. అట్లాగే మన చివరి రోజుల్లో స్వామి వివేకానంద నరేంద్రనాథ్ ఎప్పుడు అనుమానమే అనమాట. ఎన్ని చెప్పినా సరే ఆయనకు అనుమానంగానే ఉండేది. అప్పుడు చివరి రోజులు కూడా ఆయన పక్కన కూర్చొని ఆయన అంత బాధపడుతున్నారు క్యాన్సర్ వ్యాధితో. ఈ పరిస్థితుల్లో ఈ దుర్భర ఈ శారీరక వేదనలో కూడా ఆయన నేను అవతార పురుషుణ్ణి భగవంతుణ్ణి అని ఆయన అనగలిగితే అప్పుడే నేను ఒప్పుకుంటాను, అదే నేను ఒప్పుకోను మనసులో అనుకుంటున్నాడు ఈయన పక్కన కూర్చొని. వెంటనే పక్కకు తిరిగి నాయన నరేన్ ఇంకా నీకు అనుమానం తెరలేదా, ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో అదే ఈసారి రామకృష్ణుడు అని చెప్తారు. ఇలాగా ఈ రాముడు కృష్ణుడు ఇవన్నీ కూడా ఈ అన్ని భగవత్ అవతారాలు కూడా శ్రీరామకృష్ణ అవతారంలో ఇమిడి ఉన్నాయన్నమాట. ప్రతీది కూడా ఆయనకు ఒక అస్తిత్వం లేదు. రామకృష్ణుడు అనేవారు విడిగా లేరు, ఆయన సర్వదేవ దేవీ స్వరూపుడు. అలాగే శ్రీరామకృష్ణుడు గురించి శ్రీరామచంద్రుడి గురించి చాలా ఉదాహరణలు కూడా చాలా చెప్తూ ఉండేవారు. చిన్న చిన్న ఉదాహరణలు మీకు అందరికీ తెలుసు. సాలివాడు అదే బట్టలు నేసేవాడు ఒక అతను ఉంటాడు, ఎప్పుడు రాముడి మీదే శరణాగతి, ఇంకా అన్నీ రాముడి యొక్క ఇచ్ఛ ద్వారానే అన్నీ జరుగుతున్నాయి అనుకుంటూ ఉండేవాడు అనమాట. పరమ భక్తి, ఇంకా కష్టం కలిగినా ఒకటే తర్వాత ఆనందం కలిగినా ఒకటే. మనం ఏం చేస్తాం, ఆనందం కలిగితే అంతా భగవంతుడి దయ అంటాం, లేకపోతే ఏమంటాం, కష్టం కలిగితే ఏమంటాం, భగవంతుడి దయ అనం కదా, ఎన్ని పూజలు చేసినా నాకు ఈరోజు కష్టాలే అంటాం. కానీ అక్కడ నిజమైన భక్తి ఎక్కడ ఉంటుందంటే కష్టం కలిగినా సుఖం కలిగినా భగవంతుడే విస్తున్నాడు అని చెప్పి రెండింటిని సమానంగా తీసుకోగలిగి ఉంటారనమాట. ఈ సాలివాడు కూడా అలాగే ఆ స్థితిలోకి వచ్చాడనమాట. సాధారణమైన వ్యక్తి కానీ అత్యున్నత స్థాయిలో ఉన్నాడు ఈ భక్తిలో. అప్పుడు ఈ దొంగలు ఏం చేస్తారు, ఇతనికి వచ్చి పాప రాత్రి భజన చేసుకుంటున్నాడు కూర్చొని ఇతను తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి వాళ్ళు దొంగిలించిన మోటార్ మోయడానికి ఇతను తీసుకుని వెళ్ళారు. ఆయన ప్రతిదీ రాముడు ఇచ్చే వల్ల జరుగుతుంది, పాపం వాళ్ళ వెనకాల వెళ్ళాడు. వాళ్ళ యొక్క ధనం మూట నెత్తి మీద పెట్టారు, వాళ్ళ వెనకాల వెళ్తున్నాడు. మరో చోట దొంగతనం చేశారు, ఆ ధనం కూడా ఇతని పైనే పెట్టారు. పెట్టిన తర్వాత ఈ లోపల పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకుంటే ఏం చేశారు, దొంగలు ఇతను అలా వదిలేసి పారిపోయారు. అప్పుడు ఇతను తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి కొట్టారు, అన్నీ చేశారు. అయితే చివరికి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు, నువ్వు వాంగ్మూలం ఇచ్చుకొని శిక్ష వేసే ముందు అని చెప్తే అప్పుడు ఆయన అందరూ వస్తారు, ఊరు వాళ్ళు అందరూ వస్తారు. ఎంత మంచి ఆయన, ఈయన ఎంత మంచి అతను సాలి వాడి పాప ఈయనకి ఇంత శిక్ష పడిందని చెప్పి అందరూ వస్తారట. అప్పుడు అందరి ముందు ఆయన ఏం చెప్తాడంటే, అవునండి నిన్న రాత్రి రాముడి ఇచ్చ వల్ల నేను భజన చేసుకుంటున్నాను, ఇంతలో రామేచ్ఛ వల్లే వాళ్ళు దొంగలు వచ్చారు, ఆ మూట నా నెత్తి మీద పెట్టారు, తర్వాత నన్ను తీసుకుని వెళ్ళారు, మళ్ళీ రామేచ్ఛతోనే మళ్ళీ వేరే చోట దొంగతనం చేశారు, మళ్ళీ ఆ మూట కూడా నా నెత్తిపైన పెట్టారు. పెట్టిన తర్వాత రామేచ్ఛ వల్ల పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చిన తర్వాత దొంగలు పారిపోయారు, తర్వాత మళ్ళీ రామేచ్ఛ వల్ల నన్ను ఇక్కడ తీసుకొచ్చి జైల్లో పెట్టారు అని చెప్పిన తర్వాత అప్పుడు అతను నిరపరాధి అని తెలిసి అతన్ని వదిలిపెట్టేస్తారు. కొంచెం పాలు ఇస్తారు, పాపం బాగా కొట్టారు కదా పట్టుకొని, అందుకని అప్పుడు ఇగో రామేచ్ఛ వల్ల నాకు ఈరోజు పాలు ఇచ్చి మళ్ళీ రామేచ్ఛ వల్లనే పంపించేస్తున్నారు అని ఇది చాలా ఎక్కువగా చెప్తూ ఉండేవారు. ఈ కథ అంటే చాలా ఇష్టం శ్రీరామకృష్ణుల వారికి. అట్లాగే మరొకటి ఏంటంటే పంపా నదిలో మన శ్రీరామచంద్రులు తర్వాత లక్ష్మణస్వామి వీళ్ళిద్దరు కూడా స్నానాలు చేస్తున్నారు. చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారనమాట, ఒక వాళ్ళ బాణాలు ఉంటాయి కదా ధనుస్సులు, ఇవన్నీ కూడా అక్కడ ఇసుకు ఉంది, ఆ ఇసుకులో పాతి పెట్టారు. అక్కడ వెళ్ళి స్నానం చేసి వచ్చి చూసేటప్పటికి ఏమైందనమాట, బాణం తీసి రాముడి యొక్క బాణం అదే ధనుస్సు బయటికి తీసేసరికి దానికి కొంచెం రక్తం అంటుకుంది. అప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు, ఇదేంటి రామా దీనికి రక్తం అంటుకుంది అంటే, చూడు చూడు కింద ఏదో ప్రాణహాని జరిగింది మీరు చూడండి అంటే, క్రింద అంత తవ్వి చూసేటప్పుడు ఒక కప్ప గాయంతో పాపం అలా కూర్చొని ఉంటుంది. అప్పుడు రాముడు అంటాడు, అదేంటి నేను అది గుచ్చినప్పుడు ధనుస్సు గుచ్చినప్పుడు నువ్వేం మాట్లాడలేదు ఎందుకు, అప్పుడే నేను నిన్ను రక్షించి ఉండేవాడిని కదా అంటే, అప్పుడు ఆ కప్ప అంటుంది, నన్ను ఎవరైనా శిక్షిస్తే నేను రామా అంటాను, కానీ రాముడే నన్ను శిక్షిస్తుంటే నేను ఎవరిని పిలవను రామా అని చెప్తాను. దీన్ని కూడా చక్కగా శ్రీరామకృష్ణుడు చాలా చెప్తూ ఉండేవారు. అలాగే పంపా నది తీరంలో ఒకరోజు ఒక కాకి నదిలోకి నీళ్లు తాగడానికి వెళ్తుంది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది వెనక్కి వచ్చేస్తుంది, ఇలా చాలాసార్లు చేస్తుంది అనమాట. చేస్తుంటే అప్పుడు లక్ష్మణుడు చూసి, రామ ఎందుకు అలా చేస్తుంది అది అని అంటే,
అది రామనామం జపం చేస్తుంది. మంచినీళ్ళు తాగేటప్పుడు మళ్ళీ ఎక్కడ అది మధ్యలో అది గ్యాప్ వస్తుంది కదా, అందువల్ల అది చేయల తాగలేకపోతుంది అన్నమాట. అంతటి భక్తి అంటే నిజమైన భక్తి ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ ఉదాహరణను చెప్తూ ఉండేవారు. అలాగే ఇంకొకటి ఆధ్యాత్మ రామాయణం అని ఉంది తెలుసు కదా, ఆధ్యాత్మ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిని పరబ్రహ్మలాగా వర్ణిస్తూ, సీతాదేవిని మాయారూపిణిగా వర్ణిస్తూ, లక్ష్మణ స్వామినేమో జీవునిగా అక్కడ ఆ రామాయణంలో వర్ణించబడి ఉంటుంది. అందుకని ఎప్పుడు శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు, ముగ్గురు నడుస్తూ ఉన్నారు అక్కడ అరణ్యంలో, ముందు శ్రీరామచంద్రుల వారు, తర్వాత సీతమ్మ తల్లి, తర్వాత లక్ష్మణ స్వామి. ఈ లక్ష్మణుడికి అమ్మ సీతమ్మ పక్కకు తొలిగితే కానీ రామచంద్రుల వారు కనిపించరు. అలాగే మనకు కూడా మాయా అన్నది తొలగితే కానీ మనకి ఆ భగవంతుని యొక్క స్వరూపం మనకు కనిపించదు అని ఈ ఉదాహరణ ఒకటి చెప్పేవారు. మరొకటి మన శ్రీరామచంద్రునితో హనుమంతునికి ఉన్న సంబంధం ఏమిటి, అది ఆంజనేయ స్వామి చెప్తూ ఉండేవారు. ఒక భావాన్ని ఏంటంటే, ఎప్పుడైతే నాకు దేహభావం ఉందో, నేను దేహాన్ని అనే భావం నాకు ఎప్పుడైతే ఉందో, అప్పుడు నేను నువ్వు వేరు వేరు రామ, కానీ నేను ఒక జీవిని అని అనుకున్నప్పుడు నీలో ఒక భాగాన్ని నేను, అట్లాగే నేను ఒక ఆత్మని అన్న భావం నాకు వచ్చినప్పుడు నీకు నాకు ఏం తేడా లేదు. అట్లా మన యొక్క స్థితిలో మన సాధకుడు ముందుకెళ్లే కొద్దీ, దేహబుద్ధి తొలగిపోయి ఆత్మబుద్ధి వచ్చే కొద్దీ కూడా మనకు భగవంతునికి ఉన్న సంబంధం కూడా విభిన్నంగా ఉంటుంది. వచ్చే కొద్ది కూడా ఆత్మబుద్ధి, సోహమనే కత్తితో మోహమనే వీడర అని మీరు పాడుతూ ఉంటారే, ఆ సోహమనే భావన ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ప్రతిమలకు వీటికి పూజలు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు నేను ఈ దేహం ఏదైతే ఉందో, ఈ ఉపాధి ఏదైతే ఉందో, ఈ మనస్సు దేహం ఈ ఉపాధులన్నీ కూడా సాధకుని యొక్క భావం నుంచి పూర్తిగా తొలగిపోతాయి, రెండు కూడా ఇద్దరు ఒకటే అన్న భావం వస్తుంది అని చెప్పి ఇదొక ఉదాహరణ శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు అన్నమాట. ఇలా మనం చాలా విధాలుగా చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈరోజు శ్రీరామచంద్రుని గురించి శ్రీరామకృష్ణుడు చెప్పిన కొన్ని ఉదాహరణలు, అలాగే శ్రీరామకృష్ణుడి జీవితంలో శ్రీరాముని యొక్క ప్రస్తావన ఎక్కడొచ్చింది, ఆయన యొక్క పాత్ర ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకున్నాము. ఇంతటితో ముగిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు చాలా రోజుల తర్వాత మనకు ఈ రిట్రీట్ అన్నది జరిగింది. ఈ కరోనా తర్వాత ఇలాగే ఇంకా ఎక్కువ మనం జరుపుకోవాలని కోరుకుంటున్నాము. నమస్తే.